తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు నగరంలో నారాయణ యోగా నేచురోపతి వైద్యశాల విద్యార్థులు స్వచ్ఛభారత్ను నిర్వహించారు. రోడ్లపై చెత్తను ఊడ్చి శుభ్రపరిచారు. నెల్లూరు నగరంలో నారాయణ యోగా నేచురోపతి వైద్యశాల విద్యార్థులు స్వచ్ఛభారత్ను నిర్వహించారు. విఆర్ కాలేజీ వద్ద నుంచి ర్యాలీ చేపట్టారు. రోడ్లపై చెత్తను తొలగించారు. కూరగాయల మార్కెట్ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆత్మగురు తహసీల్దార్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని మండల అధికారులతో కలెక్టర్ శ్రీకాంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని మండలాధికారులతో కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమంలో గుర్తించిన ఐఎస్ఎల్ పథకంలో ప్రతి మండలంలో 5,000 నుంచి 6,000 వరకు మరుగుదొడ్లను నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ జాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా నీటిపారుదల శాఖలో జరుగుతున్న అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తామని అంటున్నారు బీజేపీ నాయకులు. కొన్ని రోజులుగా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతిని బహిర్గతం చేస్తున్న నేతలు ఇవాళ నగరంలో ధర్నా చేపట్టారు. వీఆర్సీ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి గాంధీ బొమ్మ దగ్గర అవినీతి దిశబొమ్మ దహనం చేశారు. నీటిపారుదల శాఖలో జరుగుతున్న అవినీతితో జిల్లాలోని రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆరోపించారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్ నుంచి కమలనాథులు ర్యాలీ చేపట్టారు. పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించిన నేతలు గాంధీ బొమ్మ దగ్గర ధర్నా నిర్వహించారు. అనంతరం అవినీతి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి, భారత్ కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు. పీడబ్ల్యూడీలో జరుగుతున్న అవినీతిపై కొన్ని రోజులుగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు, నీటిపారుదల శాఖలోని అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి. ఇలాంటి అనేక కొలలుగా ఈ రోజు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ యొక్క ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. రేపు వర్షాలు వస్తే, వరదలు వస్తే, తుఫాన్లు వస్తే ఈ నెల్లూరు జిల్లాలో చెరువులు ఉంటాయా, పూర్లు గట్టలు ఉంటాయా, వేలాది మంది రేపు నిరాశ్రయాలు వస్తే దానికి ఎవరు బాధ్యులన్నీ మనం చేస్తున్నా. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో సుమారు 100 కోట్ల రూపాయల పనులు జరిగాయని, వీటిలో ఎక్కువ శాతం నిధులు దుర్వినియోగం అయ్యాయని విమర్శించారు నేతలు. ఇంత జరుగుతున్నా కూడా విజిలెన్స్, ఏసీబీ అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అవినీతి నిర్మూలనకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి, మెట్టమీద కాలనీ, వైఎస్ఆర్ నగర్లలో మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేశారు. అలాగే కేఎన్ఆర్ స్కూలులో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని కోరారు. నెల్లూరులో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి కలిసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. రూరల్ పరిధిలోనున్న వైఎస్ఆర్ నగర్, కల్లూరుపల్లి మిట్టమీద కాలనీలలో మంచినీటి సౌకర్యం, కరెంట్, రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాగే కేఎన్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయాలని కోరారు. సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారని, కలెక్టర్ కమిషనర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పినట్లు సురేష్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు బారాషాహి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాకు చేరుకున్న వీరు ముందుగా బారాషాహిదులను దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వర్ణాల చెరువులో నారాయణ సతీమణి రమాదేవి ఆరోగ్య రొట్టును పట్టుకున్నారు. నెల్లూరు బారాషాహి దర్గాలో కార్పొరేషన్ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ కమిషనర్ చక్రధర్బాబుతో కలిసి ఆయన దర్గా ప్రాంగణాన్ని పరిశీలించారు. పలుచోట్ల చెత్తాచెదారాలు పడి ఉండడాన్ని గుర్తించిన ఆయన కార్పొరేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టమైతే పనిచేయండి, కష్టమైతే వెళ్లిపోండి అంటూ సిబ్బందిపై ఆగ్రహించారు. అనంతరం స్వర్ణాల చెరువు వద్ద చెత్తాచెదారాలను మంత్రి దగ్గరుండి శుభ్రపరిచారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చూడాలని ఆయన అన్నారు. నెల్లూరు బారాషాహి దర్గాలో నారాయణ వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రారంభించారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఏ చిన్న అనారోగ్యం కలిగినా వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ కోసం వస్తున్న భక్తుల సౌకర్యార్థం నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తన ట్రస్ట్ ద్వారా కొన్ని ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. వీటిని దర్గా ప్రాంగణంలో మంత్రి నారాయణ ప్రారంభించారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండుల నుంచి ఈ ఉచిత బస్సులు తిరుగుతాయని అజీజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటనాథరెడ్డి, నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి, కార్పొరేటర్లు జలీల్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో వేళ్లుణికిపోయిన అవినీతి దుమ్మును దులిపేందుకు కమిషనర్ చక్రధర్బాబు శ్రీకారం చుట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఇతర సిబ్బందిని తొలగించేందుకు ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే హెల్త్ ఆఫీసర్ వెంకటరమణయ్యను విధుల నుంచి తొలగించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ఆయన్ను సస్పెండ్ చేసింది. ప్రతి పనికి ఓ రేటు. ఫైలు ముందుకు కదలాలంటే చేయి తడపాల్సిందే. సర్టిఫికేట్ కావాలంటే రోజుల తరబడి తిరగాల్సిందే. అప్పటి వరకు అక్రమమైనది చేయి తడిపిన వెంటనే సక్రమమైపోతోంది. నిబంధనల ప్రకారం కట్టాల్సిన పన్నులు కట్టనవసరం లేదు. లంచమిస్తే అందులో సగం మినహాయింపు ఇస్తారు. ఇది నెల్లూరు నగరపాలక సంస్థలో నెలకొన్న దుస్థితి. ఎవరెన్ని అనుకున్నా ఇది బహిరంగ సత్యం. నెల్లూరు వాసులందరికీ తెలిసిన వాస్తవం. నెల్లూరు మున్సిపాలిటీగా ఉండి కార్పొరేషన్ స్థాయికి ఎదిగినా అవినీతి మూలాలు మాత్రం తొలగిపోలేదు. పెద్ద స్థాయి అధికారులే అవినీతికి రెడ్ కార్పెట్ పరవడంతో చిన్న స్థాయి అధికారులు కూడా అదే బాటలో పయనిస్తూ వచ్చారు. వీరిని చూసి సిబ్బంది కూడా అదే బాట పట్టారు. ఫలితంగా కార్పొరేషన్ అవినీతిలో కూరుకుపోయింది. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. కమిషనర్ హోదాలోని అధికారులు సైతం లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సంఘటనలను మన కల్లారా చూశాం. బహిరంగంగా కార్యాలయంలోనే మరో అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిపోయారు. వీరే కాదు, చిన్న స్థాయి అధికారులు కూడా ఏసీబీ వలలో పడ్డారు. వీరి అవినీతికి పరాకాష్టై 4 రోజుల క్రితం జరిగిన డెత్ సర్టిఫికేట్ సంఘటన. ఏకంగా 50,000 రూపాయలను లంచంగా తీసుకున్న కార్పొరేషన్ అధికారులు బ్రతికున్న వ్యక్తికి మరణ ధృవీకరణ పత్రం అందజేసి వారి లంచగొండితనాన్ని బయటపెట్టుకున్నారు. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి చక్రధర్బాబు మొదట్లో అంతా ఓకే అని భావించారు. ఎప్పుడైతే దీన్ని కల్లారా చూశారో అప్పుడే అర్థమైంది వారి లంచాల బాగోతం. కార్పొరేషన్ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్న కమిషనర్ చక్రధర్బాబు ఆ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. తొలివేటును బ్రతికున్న వ్యక్తికి చనిపోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చేందుకు కారణమైన హెల్త్ ఆఫీసర్ వెంకటరమణపై వేశారు. ఆయన్ను విధుల నుండి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసి మాతృసంస్థ అయిన వైద్య ఆరోగ్య శాఖకు సరెండర్ చేశారు. అంతేకాదు, ఆయన్ను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేశారు. వెంకటరమణ సరెండర్ అయిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖ ఆయన్ను సస్పెండ్ చేసింది.
మరికొంతమందిపై కూడా వేటు వేసేందుకు కమిషనర్ రంగం సిద్ధం చేస్తున్నారు. కార్పొరేషన్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. వారి స్థానంలో నిజాయితీ గల వ్యక్తులను నియమించాలని యోచిస్తున్నారు. ఆయా స్థానాలకు అర్హత గల అధికారులు లేకపోతే డిప్యూటేషన్ పైనైనా నియమించేందుకు కమిషనర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. మొత్తం మీద బ్రతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన సంఘటనలో హెల్త్ అధికారిపై వేటు వేసిన కమిషనర్ త్వరలోనే మరికొందరిపైనా వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.